ఎంపీ రఘురామ కృష్ణకు ఆయన గాయాలపై జీజీహెచ్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని నిన్న రఘురామ సిఐడి కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ తరపు న్యాయవాదులు ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. ఉదయం 10:30 పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు, 12:00 ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించిన నివేదికలో జాప్యం చోటు చేసుకుంది. మెడికల్ బోర్డు నివేదిక కోసం జిల్లా కోర్టు వేచి చూస్తోంది. వైద్య పరీక్షల ఆలస్యంపై ఎంపీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎంపీని రమేష్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు నిన్న ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు ముగియకపోవడంతో అక్కడికి ఎప్పుడు తరలిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఎంపీ రఘురామకృష్ణకు ఆయన గాయాలపై జీజీహెచ్లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఎంపీ రఘురామకృష్ణ ప్రస్తుతం జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు నిన్న నైట్ 10:30 ఆయన జీజీహెచ్ కి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే నిన్న నైట్ వైద్యులు అప్పటికే రఘురామకృష్ణ ఆసుపత్రి చేరుకునే వరకే అలా వెళ్లిపోయారనే కారణంతో వైద్య పరీక్షలు లేట్ అయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 18 రకాల టెస్టులు చేస్తున్నారు. మొత్తం కూడా అన్ని రకాల టెస్టులు చేయాలి. మరోవైపు జీజీహెచ్ టెస్టులతో పాటు రమేష్ ఆసుపత్రిలో కూడా టెస్టులు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సిబిసిఐడి 6వ అదనపు న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. దాదాపు ఈ కమిటీలో 4 వైద్యులు ఉంటారు. వీరందరూ కలిసి ఏదైతే రఘురామకృష్ణరాజు తగిలిన దెబ్బలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా హైకోర్టు, అదేవిధంగా సిబిసిఐడి న్యాయస్థానం కూడా ఆదేశించింది. మరోవైపు ఏదైతే రఘురామకృష్ణ కోరిక మేరకు ముందు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, రఘురామకృష్ణరాజు హెల్త్ కండిషన్ బాగోని నేపథ్యంలో జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ కూడా సిబిసిఐడి న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నాకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేదు, గతంలోనే సిఐడి కార్యాలయంలో ఉండగానే బయట వ్యక్తులు వచ్చి రబ్బర్లతో నా మీద దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది, నన్ను కట్టేసి కాళ్ళు కట్టేసి కొట్టిన పరిస్థితి అయితే ఉంది, కాబట్టి నాకు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం లేదని చెప్పిన నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని రమేష్ హాస్పిటల్ లో తరలిస్తారు. అయితే సాయంత్రం లోగా రమేష్ హాస్పిటల్ లో తరలించే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు కూడా ఏదైతే ఈ రిపోర్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం లోపు సబ్మిట్ చేయాలి, ఉదయం 10 లోపు ఇవ్వాలని కూడా ఇటు సిబిసిఐడి న్యాయస్థానం హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యం. అయితే వైద్య పరీక్షలు లేట్ అయిన కారణంగా ఇప్పటి వరకు వారికైతే రిపోర్ట్ అందించినట్లేదు. మరోవైపు సాయంత్రం లోపు హైకోర్టుకి అదేవిధంగా సిబిసిఐడి న్యాయస్థానానికి కూడా రిపోర్ట్ అందిస్తారు. రిపోర్ట్ తర్వాత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.